ఎత్తురా పది నుంచే నేను మీడియాలు పెట్టినండి చూసా పెట్టేసా మేము బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని ఎక్కడ తీసుకోపోతున్నారో తెలియకుండా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడ తీసుకొచ్చారు తెలియకుండా అక్రమంగా మేము అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం కూర్చున్న క్రమంలో మమ్మల్ని అక్రమంగా డీసీఎం లెక్కించి ఎట్ల పడితే గొర్రెను కాక లారీలు దోసినట్టు మమ్మల్ని దోసి అడ్డుకోలిగే మెడలు కట్టి అంగిలు పట్టి చిప్పుకుండా డీసీఎం లెక్క ఎక్కించారు మేము ఏం ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చున్నాం కూర్చున్న క్రమం ఏం పెట్టదో హఠాత్గా మమ్మల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి బాగుంది ఇంకా ఉద్యోగం చేస్తాం ఎందుకంటే మాకు పెండింగ్ బిల్లులు రావాలి మేము గ్రామాన్ని అభివృద్ధి చేసినాం గ్రామాన్ని అభివృద్ధి నడిపించినాం అవార్డు తీసుకొచ్చినాం రాష్ట్రానికి అన్ని రకాలుగా చేసినాం గ్రామాల్లో పట్టుకొమ్మలు అన్నట్టుగా ఉన్నది కాబట్టి మేము గ్రామాల్ని అభివృద్ధి చేసిన మాకు బిల్లు రావాలని మేము మేము ఈరోజు జూబ్లీస్ పెద్దమ్మ తల్లి మా యొక్క వెళ్ళిపుచ్చుకుందామని మేము ఈరోజు మేము జూబ్లీస్ పెద్దమ్మ దగ్గరికి పోతే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు బొల్లారం పోలీస్ స్టేషన్ మా ఫోన్లు గుంజుకొని మళ్ళా ఇటు వస్తుండగా మా హరీశాన్ని మమ్మల్ని చూసి మమ్మల్ని ఆపడం జరిగింది మళ్ళీ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది మాకు ఏమవసరం మీ పాలన ఏం చేస్తారో ప్రజలకు తెలుసు కానీ మాకు గత 11 నెలల నుంచి మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము శాంతియుతంగా జూబ్లీస్ పెద్దమ్మ నుంచి చేయకూడదు పోలీస్ స్టేషన్ కాడ ప్లీజ్ మేము కోఆపరేట్ చేయండి ఛాన్స్ ఇస్తాను చేయండి తర్వాత చూపిస్తాను సార్ మాట్లాడతాను నేను చెప్తాను సార్ మాట్లాడేటప్పుడు మాట్లాడుతాను నేను చెప్తాను పిలుచుకొని మాట్లాడబెట్టి సార్ పిలుచుకొని మాట్లాడతారు కదా పక్కకే ఉంటున్నాము నాకు ఇప్పుడు పెడతా పోలీసు పిచ్చారు అని చెప్తాను కొత్త ఏదో కొత్త చెప్తాను
بانه ما تتركه ఈ రోజు సర్పంచులు శాంతియుతంగా